మాకు సమాన హక్కులు కల్పించాలి, పెన్షన్లు ఇండ్లు ఇవ్వాలి, ట్రాన్స్జెండర్లు సాధారణ జనానికి ఉన్న హక్కులను తమ కల్పించాలని కోరుతూ స్వాభిమాన యాత్ర పేరిట ట్రాన్స్జెండర్లు ఆదివారం హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి, సురక్ష, స్టార్, ముంబెరా ఇతర సంస్థలు ఇందులో పాల్గొన్నట. ఇవ్వాల్సిందే, మరి ఇవ్వాలి, వాళ్ళు మనుషులు కాదా? ఎస్, వాళ్లకు సమాన హక్కులు ఇవ్వాలి, వాళ్ళని చిన్నచూపు చూడకూడదు. వాళ్ళని చిన్నచూపు చూస్తే కూడా చర్యలు తీసుకునే విధంగా చట్టాలు మారాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదో శారీరక లోపం, ఏదో చిన్న లోపం ఉండి అంతే ఆ విధంగా ఉంటారు తప్ప వాళ్ళు చేసిన నేరం ఏముంది? అంతే, స్పెషల్గా వాళ్ళ బతుకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో. నేను V6లో ఉన్నప్పుడు ఓకే ఒక యాంకర్ కూడా తీసుకొచ్చినట్టు యాంకర్నే పెట్టినా, నువ్వే పెట్టినావు లక్కీ అని. కరెక్ట్, క్రైమ్ న్యూస్ చెప్తుండే ఒక హిజ్రా వన్ డే లైఫ్ ఎట్లుంటది అని తీయడానికి పోయినా. ఓకే, హిజ్రా వన్ డే లైఫ్ ఎట్లా గడుస్తుంది, ఉదయం నుంచి నైట్ వరకు సమాజంతో వాళ్ళకి ఎట్లా గడుస్తుంది అనేది ఒక ఇంటర్వ్యూ చేయడానికి పోయినా. ఓకే, V6లో ఉన్నప్పుడు. అయితే లక్కీ అని ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉంటారు. ఓకే, ఉంటే ఏం సంగతి అమ్మా అంటే, ఇట్లా ఇట్లా సంగతి అంటే, క్రైమ్ బులెటిన్ చదివిపించడానికి ఆ రోజు మన దామోదర్ అన్న, అంకమరావు సార్, ఇలా అంతా ఏదైనా డిఫరెంట్గా ఉండాలి క్రైమ్ న్యూస్ అంటే యాంకర్ని ట్రాన్స్జెండర్ని తీసుకొచ్చి పెట్టిన. ఎస్, పెట్టిన అమ్మాయి బాగా నేర్చుకుని బాగా సక్సెస్ అయిపోయింది. అప్పుడు బాగా నడిచింది. అంటే ఒక హిజ్రా లైఫ్లోకి నేను ఆ లైఫ్ ఎట్లా ఉంటుందో చూసిన కాబట్టి ఎంత అవస్థ పడతారంటే సమాజంలో. ఓకే, ఇక వాళ్ళ ఇంటికి ఎవడు పోడు, వాళ్ళని ఎవరు పలకరియరు, తల్లిదండ్రులు కూడా వాళ్ళని దూరంగా పెట్టడం. ఇదే హిజ్రా నీ ఫారిన్ కంట్రీలో పుడితే వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. వాళ్ళు చాలా గొప్పలుగా చూస్తారు వాళ్ళని. మన తానేమో సివిలైజ్ కాలే కదా పబ్లిక్, అందుకే ఇట్లుంటుంది.